ఈ ఏడాది చిన్న సినిమాలది హవా అని చెప్పి తీరాల్సిందే ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్లో అడుగుపెట్టిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్స్ని అందుకున్నాయి కానీ భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన కొన్ని స్టార్ హీరోల సినిమాలు మాత్రం బెడిసి ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురిపించిన మూవీ కల్కి కల్కి తర్వాత దేవర ఆ రేంజ్ వసూలను అందుకుంటుందని అంతా భావించారు కానీ దేవర విషయంలో అది జరగలేదు అయినా సరే మిక్స్ స్టాక్తో మొదలై ఈ రేంజ్ వసూలను సాధించడం విశేషమే కదా ఇక ఇప్పుడు రానున్న మూడు నెలల్లో తెలుగు థియేటర్స్ మార్కెట్ బిజినెస్ పెరగనుంది ఎలా అంటారా దేవరమానియా దాదాపు ముగిసిపోతుంది ఇక అందరి ఫోకస్ ఇప్పుడు తర్వాత రాబోయే సినిమాలపైనే ఉంది ఈ రెండు నెలల్లో రిలీజ్కు రెడీగా ఉన్న పెద్ద సినిమాలు అల్లు అర్జున్ పుష్ప టూ ఒకటి సూర్య కంగువా ఒకటి ఈ రెండు సినిమాల మార్కెట్ ఆరు వందల కోట్లు మిగిలిన సినిమాల మార్కెట్ నాలుగు వందల కోట్లు ఉండేలా ఉంది అంటే ఈ మూడు నెలల మొత్తంగా వెయ్యి కోట్ల బిజినెస్ చూడొచ్చు ఈ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్లు కూడా బాగానే జరుగుతున్నాయి ఎందుకంటే రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్స్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి వీటిపై బాగానే బాసి ఉంది సో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఈ మూడు నెలల్లో పెట్టిన ఖర్చును రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే గనక తర్వాత ఛాన్స్ ఏది ఉండదు ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ మిగిలిన హీరోలు ఖర్చు వేసుకున్నారు కాబట్టి ఫిబ్రవరిలో సినిమాలు రిలీజ్ చేసినంతగా సక్సెస్ అవ్వవు ఇక మిగిలింది వచ్చే ఏడాది సమ్మర్ ఒకవేళ ఈ సినిమాలను అప్పటి వరకు ఉంచితే సినిమాలపై పెట్టిన బడ్జెట్ వడ్డీలు అంతకు అంతకు పెరిగిపోతూ ఉంటాయి అందుకే ఏదేమైనా ఈ మూడు నెలల్లోనే లెక్కలు తేల్చేయాలని వెయిట్ చేస్తున్నారు అప్కమింగ్ సినిమాలన్నీ కూడా వీటి గురించి ఆలోచిస్తున్నాయి మరి వచ్చే రెండున్నర నెలలో రిలీజ్ కాబోయే సినిమాలు ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయో చూడాలిక ఆల్రెడీ పుష్ప టూ మీద బాగానే బజ్ ఉంది ఎందుకంటే ఇది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన సినిమా సో దీనికోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఎగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకు దేవర గట్టి టార్గెట్ని పెట్టి వెళ్ళింది పుష్ప రాజ్ ఈ టార్గెట్ను రీచ్ అవుతాడా లేదా కొత్త రికార్డ్స్ సృష్టిస్తాడా అనేది తెలియాల్సి ఉంది మరి మిగిలిన చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనేది కూడా మనకి ఇంకా తెలియాలి మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి